మిత్రులారా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కి రా మెటీరియల్ లేని కొరతను సృష్టించి ఢిల్లీ నుంచి పెద్దలు వారి పబ్బం గడపాలనుకుంటా ఉన్నారు మొన్నటి వరకు మనం కష్టపడి విదేశాల్లో కొనుక్కున్న కోకింగ్ కోల్ని యువకండ గంగవరం పోర్టు యాజమాన్యం తొక్కిపెడితే మన ఆందోళన ఫలితంగా ఈ రోజు గంగవరం పోర్టు యాజమాన్యం దారికి వచ్చింది ఎన్ఎండిసికి 2.5 వేల కోట్ల రూపాయల బకాయిలు ఉన్నప్పుడు కూడా నిర్విరామంగా మనకు ఐరన్ ఓర్ వచ్చేది ఆ బకాయిని సుమారు 2 వేల కోట్లు ఈ మధ్యకాలంలో తీర్చి కేవలం 4-5 కోట్లు మాత్రమే ఎన్ఎండిసికి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ బకాయి ఉంది ఈ నేపథ్యంలో ఐరన్ ఓర్ ఫైన్స్ ఇవ్వకుండా అది కూడా క్వాలిటీ ఐరన్ ఓర్ ఫైన్స్ ఉన్నటువంటి బచ్చేలి నుంచి మన కాంట్రాక్ట్ పంపించకుండా కిరణోలు పోయి ఒక రేకు రెండు రేకులు తెచ్చుకోమంటా ఉన్నారు వారం రోజులు సరిపడా ఐరన్ ఓర్ ఫైన్స్ మాత్రమే మన దగ్గర దొరుకుతూ ఉన్నాయి ఏమిటంటే ఎన్ఎండిసి కూడా కొత్త డ్రామాకి క్రియేట్ చేస్తూ ఉంది ఎన్ఎండిసి అనేది ప్రభుత్వ రంగ సంస్థ అది విశాఖపట్నం స్టీల్ ప్లాంటు శైలు మూడు కలిసి స్టీల్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నడుస్తూ ఉంది మొన్న ఎవరైతే స్టీల్ సెక్రటరీ గారు వచ్చారో ఆయన ఆధ్వర్యంలోనే ఎన్ఎండిసి మనం శైలు ఉంటాం అనేది అందరికి తెలుసు వారికి చెప్పి ఐరన్ ఓర్ ఇప్పించలేరా ప్రైవేట్ కంపెనీలకి వర్షాకాలం అయినప్పటికీ కూడా 110% ఇస్తూ మనకి గతంలో తీసుకున్న దాంట్లో 20% మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకుంది ఎన్ఎండిసి ఇది కుట్ర కాదు అని చెప్పి అడుగుతా ఉన్నాం ఇన్ని విధాలుగా ఓ చక్ర వ్యూహంలో బంధించి మన ఆక్సిజన్ ప్లాంట్ చూసాం ఆర్బిటేషన్లో అన్ని ప్రక్రియలు పూర్తి చేసుకుని మన చేతికి వచ్చే సమయంలో మనం నడపలేము బయట వాళ్ళకి ఇచ్చేద్దామని చెప్పి వారి దగ్గర కొనుక్కుందామని చెప్పి చెప్తా ఉన్నారు అట్లాగే ఇప్పుడు ఐరన్ ఓర్ కొరత సృష్టించి యుఏఈలో టాటా 100 మిలియన్ డాలర్స్ ఇవ్వడం మనకు తెలుసు ఆ డబ్బులు తీసుకుని రామెడ్ కొనుక్కుంటా ఉంటే 29 కంపెనీలు యుఏఈకి వస్తే అందులో కేవలం ఒక జేఎస్పీఎల్ యాజమాన్యాన్ని నెత్తికెక్కించుకుంటా ఉంది విఎస్పీ యాజమాన్యం నెత్తికెక్కించుకోవడం కాదు హిల్ టాప్ గెస్ట్ హౌస్ లో కూర్చోబెట్టి వారితో మంతనాలు చేస్తూ ఉన్నారు వారిని చివరికి స్టీల్ ప్లాంట్లో ఒక ఉన్నత అధికారి ప్లాంట్లో తీసుకొచ్చి సొంత కారులో లోపల తిప్పుతూ ఉన్నాడని అంటే దీని అర్థం ఏంటి ఒక పక్క విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లోపలికి వాల్యుయేటర్స్ని కానీ ట్రాన్సాక్షన్ అడ్వైజర్ని లీగల్ అడ్వైజర్ని రానియలేదు ఈ 950 రోజులు అని చెప్పేసి కార్మిక సంఘాలు మనం చెప్తా ఉంటే జేఎస్పీఎల్ తాలూకా ఎండీ బిమలేంద్ర జాగారిని ఉన్నతాధికారి కారులో ఎక్కించుకొచ్చి ప్లాంట్లో తిప్పిన పరిస్థితి సెప్టెంబర్ 7వ తారీఖున ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది ఇది అన్యాయం కాదా యాజమాన్యం ఏం చేయబోతా ఉంది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అని చెప్పేసి సీఎట్గా ప్రశ్నిస్తా ఉన్నాం దీన్ని క్లారిఫై చేయాల బాధ్యత స్టీలు సీఎండి గారి మీద ఉందని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఏం చెప్తా ఉన్నారు ఉన్నత స్థాయి మీటింగ్లు అధికారులతో కూర్చుని మీకు చేత కాదు బ్లాస్ట్ ఫర్నెస్ నడపడం ఒక పక్క ఐరన్ ఓర్ కి కట్టడి చేసి రెండో పక్క ఆక్సిజన్ కట్టడి చేసి మూడో పక్క కోల్ని కట్టడి చేసి మీకు చేత కాదని చెప్పే పదం ఆయన వాడుతా ఉన్నాడు జేఎస్డబ్ల్యూ ఎండి కాబట్టి మేము ఇస్తాం కోల్ మీకు మేము ఇస్తాం మీకు ఐరన్ ఓర్ మూడో ఫర్నెస్ స్టార్ట్ చేసుకోండి అని వాళ్ళ దయకొద్ది మన మీద వదిలిపెడతా ఉన్నారు వదిలిపెట్టి మేము స్టీలు తయారు చేసి బిల్లెట్స్ వారికి వచ్చిన 2 లక్షల టన్నుల ఉత్పత్తిలో 90 వేల టన్నులు ఇచ్చేయాలట మిగతా 110 వేల టన్నులు మనం అమ్ముకోవాలట అమ్ముకాగా వచ్చిన దాంట్లో కూడా లాభం వస్తుందండి 8 వేల రూపాయలు మీకు ఇచ్చే 90 వేల మీద ఏంటంటే రూపాయి ఇవ్వరట అంటే నేను అడుగుతా ఉన్నా బ్లాస్ట్ ఫర్నెస్ లో తీసుకెళ్లి ఐరన్ ఓరు కోలు వేస్తే స్టీల్ బయటకు వచ్చేస్తుందా దీనికి ఫిక్స్డ్ కాస్ట్ లేదా దీనికి మ్యాంగనీస్ అక్కర్లేదా లైమ్ స్టోన్ అక్కర్లేదా డోలమైట్ అక్కర్లేదా సింటర్ అక్కర్లేదా ఆక్సిజన్ అక్కర్లేదా గ్యాసెస్ అక్కర్లేదా లేబర్ ఓరియంటెడ్ జాబ్ అనేది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లో మ్యాన్ పవర్ పనిచేయకుండా జీతాలు లేకుండా కేవలం 2 వస్తువులు దాంట్లో వేస్తే బయటకు వచ్చేస్తుందని వీళ్ళు అనుకుంటా ఉన్నారా అంటే మొజాంబిక్ లో మాకు షార్ట్ కోకింగ్ కోల్ ఉంది అది బయటకు దీంట్లో పోసేస్తాం మీ ఫర్నెస్లకి రష్యా నుంచి అమెరికా నుంచి ఆస్ట్రేలియా నుంచి కోల్ కొనుక్కోకలని చెప్పి వారు చెప్తా ఉన్నారు
అంటే శుభ్రంగా నడిచే మీ కారులో పెట్రోల్ బదులు కిరసనాలు పోసి రన్ చేస్తారని చెప్పేసి జెఎస్డబ్ల్యూఎల్ ఎండి గారు చెప్పదలుచుకున్నారా? ఇదే వాస్తవం అయితే ఆ కారును కిరసనాలు పోసి 2 నెలలు నడిపేసి వెళ్ళిపోతే తర్వాత కారుకే ప్రమాదం వచ్చే పరిస్థితి కనబడతా ఉంది. ఈ విధంగా మొత్తం బ్లాక్ ఫర్ స్త్రీనే నాశనం చేయాలని చెప్పేసి కంకణం కట్టుకుంటా ఉన్నారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లో కోలు ఐరన్ ఓర్ ఇచ్చి 90,000 టన్నుల బిల్లెట్లు తీసుకుని ఇక్కడే రోల్ చేసి ఇక్కడే మనకు పోటీగా మన మార్కెట్ లో అమ్ముతున్నారని చెప్పేసి మన మార్కెటింగ్ గారు ఓపోతున్నా సరే పక్కన పెట్టి బుల్డోజ్ చేసుకుంటూ దీన్ని ఈఓఎల్ 29 పార్టీలు ఉంటే ఒకే ఒక్క పార్టీని ముందు తీసుకొచ్చి చేయాలని చెప్పేసి అనుకుంటున్నారు. కుట్ర కాదా? స్టీల్ ప్లాంట్ నష్టపెట్టడం కాదా? దీనికి వివరాలు ఎన్ని మీటింగులు జరిగినాయి ఇప్పటి వరకు సీఎండి గారి సమక్షంలో యాజమాన్యంతో ఎన్ని సమావేశాలు జరిగినాయి అనేది బహిర్గతం చేయాలని చెప్పేసి సిఐటి గారు డిమాండ్ చేస్తా ఉన్నాం. లేకపోతే భవిష్యత్తులో జరిగే ఈ పోరాటంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలను కూడా మమేకం చేసి యాజమాన్యం మీద కూడా ఒత్తిడి యుద్ధం చేయాల్సి ఉంటుందని చెప్పేసి హెచ్చరిక చేస్తా ఉన్నాం. ప్లాంట్ నడపడం కోసం ఉన్న అన్ని వనరుల్ని కూడా మూసుకుపోయేటట్టు ఒక చక్రవ్యూహంలో బంధించి మరలా మేమే సాయం చేస్తామని చెప్పేసి ముందుకు వచ్చే పరిస్థితుల్లో ఎలా ఉందంటే నా జేబు కొట్టేసి మళ్ళా బస్ టికెట్ నువ్వే డబ్బులు ఇచ్చిన సంధానం కనపడతా ఉంది. ఇది అన్యాయం చెప్పేసి తెలియజేస్తూ రాబోయే కాలంలో దీని కార్మికులంతా కూడా గమనించాలని చెప్పేసి అట్లాగే ప్రతి ఉద్యోగి ఒక అన్నోన్ పర్సన్ ఎవడు కనిపించిన ప్లాంట్ లో ఆపి మనకు ఐడి కార్డు ఉంది, ఐడి కార్డు లేనట్టు ఎవడు కనిపించినా సరే ఆడు ఏ యజమాని అయినా సరే వాళ్ళు ఏ ఉన్నత అధికారితో వచ్చినా సరే మీరు ఎవరు ఎందుకు వచ్చారని చెప్పేసి ప్రశ్నించాలని చెప్పేసి అటువంటి సమాచారం ఏమైనా ఉంటే మా సీఐటి తెలియజేయాలని చెప్పేసి కోరుతూ భవిష్యత్తులో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ రంగులు కాపాడుకునే కోసం మనం చేసే పోరాటాలు మీరు మర్తవ్వాలని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. Don't forget to like, subscribe, and share the videos.